పంటల బీమా కార్యకర్తలు 2008-09 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నియమించిన పంటల బీమా కార్యకర్తలు తిరిగి ప్రారంభించారు. ఆ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడించారు. సోమవారం సుమారు 213 మంది పంటల బీమా కార్యకర్తగా పనిచేసేవారు తమ ఉద్యోగం తిరిగి ఉద్యోగులు చేర్చుకోవాలని కోరారు. వైఎస్ జగన్ కోసం పనిచేస్తున్న జగన్ రాజశేఖర్ రెడ్డి నియమించిన ఉద్యోగస్తులు తొలగించడం తగదన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ అధికారుల వద్ద సహాయకుడిగా పనిచేస్తూ సహాయకులుగా పనిచేసేవారు పంటల బీమాలో నమోదు చేసేవారని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద గత 13 సంవత్సరాలుగా మా విధులను సక్రంగా మేము నిర్వర్తించాం. మరి స్వర్గీయ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాకు ఈ అవకాశం కల్పించారు. అప్పటి నుంచి కూడా మేము ప్రభుత్వానికి రైతులకు కూడా మా సేవలు చేస్తూ మేము ప్రభుత్వానికి ఎంతగానో మరి గుర్తింపు తెచ్చుకున్నాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి సచివాలయ వ్యవస్థ వలన ఆ సచివాలయ వ్యవస్థలో వచ్చినటువంటి విఏఏలను మరి స్థానంలో మా యొక్క విధులను వారికి అప్పగించి మమ్మల్ని తొలగించడం జరిగింది. ఈ విషయం మేము మినిస్టర్ల దగ్గర కానీ ఎంపీల దగ్గర కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ మేము చాలామందికి మా గోడు వినిపించుకోవడం జరిగింది. అయితే మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి అయితే ఈ విషయం వెళ్ళలేదనే విషయాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఉపాధి ఉద్యోగ లక్ష్యమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు ఎలాగైనా సరే న్యాయం చేయాలని మాకు తీసేసినటువంటి మా ఉద్యోగాలను తిరిగి మాకు ఇప్పించి రోడ్డున పడ్డటువంటి మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఈ మీడియా పరంగా మీరు కూడా మా యొక్క సమస్యను మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మాకు న్యాయం చేస్తారని రోడ్డున పడ్డ మా కుటుంబాలను ఆదుకుంటారని మరొకసారి ముఖ్యమంత్రి గారికి సవినయంగా మేము తెలియజేస్తున్నాం.